అది కొత్త సంవత్సరంలో ఎందుకు వినాలి అంటే, ఈ కొత్త సంవత్సరం ప్రారంభ కాలంలో ఆ లగ్నంలో ఎవరు ఉన్నారు, అలాగే మనకి కొత్త కొత్త మేనేజ్మెంట్ మారినప్పుడు కాంగ్రెస్ లో చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు వీళ్ళందరూ మారుతారు కదా, అదే విధంగా జ్యోతిష్య ప్రకారం కూడా ఈ రాజు మంత్రి వీళ్ళందరూ కూడా మార్పులు చెందుతారు. అందుచేత ఆ కొత్త సంవత్సరంలో ఆ రాజు యొక్క స్వభావం ఎట్లా ఉంది, మంత్రి యొక్క స్వభావం ఎట్లా ఉంటుంది, దాని వల్ల ప్రజలకి ఏమిటి, మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని తెలియజేస్తుంది కొత్త పంచాంగం. అంచేత పండితులతో ఈ పంచాంగ శ్రవణం చేస్తూ ఉంటారు.